మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, కొద్బులపూర్ నియోజకవర్గం పరిధి శ్రీసాయి నగర్ లో విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షులు కాంగోజు బాలబ్రహ్మచారి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 18 నుండి 20 లక్షల మంది విశ్వకర్మ బ్రాహ్మణులు ఉన్నారన్నారు. కుద్బుల్లాపూర్లో 20,000 నుండి 22,000 వరకు విశ్వకర్మ సోదరులు ఉన్నారని, వారి వివరాల కోసం సర్వే నిర్వహిస్తామన్నారు. సర్వేకి ప్రతి ఒక్కరూ సహకరించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వం ఏనాడూ మమ్మల్ని గుర్తించలేదు. తెలంగాణ ఏర్పాటు కోసం, సలహాలు సూచనల కోసం ప్రొఫెసర్ జయశంకర్, రాష్ట సాధన కోసం శ్రీకాంత్చారి ప్రాణత్యాగం చేసిన వారు విశ్వకర్మ సోదరులే అన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉప్పల్లో బకాయిత్ ఏరియాలో 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలు విశ్వకర్మ బ్రాహ్మణుల సంఘానికి ఇస్తామన్నారు. మాట మరిచారు. తక్షణమే వాటిని కేటాయించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ కమరి రాజు, రవీందర్ చారి, కిషోర్ చారి, మల్లేష్ చారి, వెంకటేష్ చారి, బిక్షపతి చారి, ప్రవీణ్ చారి, మధుచారి, రాజకుమార్ చారి, జయం చారి, కిషోర్ చారి, మల్లేష్ చారి, కృష్ణ చారి, విశ్వకర్మ బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. అమరుడు అయితే తెలంగాణ సాధించుకున్నామని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. మరి అంటే అలాంటి విశ్వకర్మలను మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదు కాబట్టి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాకు మండలంలో మా విశ్వకర్మ సోదరులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే నిర్వహించుకుని ఒక సర్వే ద్వారా కొద్దుగుల్లాపూర్ మండలంలో మన యొక్క పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత, మన ఒక సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ యొక్క మంచి అవకాశాన్ని బాలబ్రహ్మం గారి ఆధ్వర్యంలో, మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వే చేయటం అన్నది చాలా మంచి పరిణామం. దానికి ప్రతి ఒక్క విశ్వకర్మ కూడా సహకరించాలని, వీళ్ళు వచ్చినప్పుడు సరి అయిన సమాధానం చెప్పి సరి అయిన వాళ్ళకు రిపోర్ట్ ఇస్తే, ఈ రిపోర్టు ద్వారా మన దగ్గర ఒక రికార్డు ఉంటుంది, ఆ రికార్డు ద్వారా మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తూ, ఈ యొక్క మనకి ఎప్పుడు పోయినా ఏ అధికారి దగ్గరికి పోయినా, మీరెంత ఉన్నారా, ఊళ్ళో ఇద్దరు ఉంటారు, ఇక్కడ 10 మంది ఉంటారు అని ఒక గవర్నమెంట్ లోపల కానీ పబ్లిక్ లోపల కానీ మనది ఒక టాక్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మొన్న ఉప్పల్ బగాయత్లో మీటింగ్ పెట్టి మాకు కేటాయిస్తా అన్నటువంటి 5 ఎకరాల భూమిను, మాకు ఇస్తా అన్నటువంటి పండును బుల్లాపూర్లో కీలకంగా తయారు కాబోతున్నారనేది చాటి చెప్పడం కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, మరి కుద్బుల్లాపూర్ విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వారిని ఈ కార్యక్రమం మరి చాలా చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్కరి జనాభా, వాళ్ళ కూతురు, కొడుకు ఎవరు ఏం చేస్తున్నారు, వారి యొక్క జనాభా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేది ఈ కార్యక్రమంలో మరి చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని మా కుల జనాభా మొత్తానికి కూడా ఈ కుద్బుల్లాపూర్ రాజకీయాల లోపల విశ్వకర్మలు కీలకంగా ముందుకు రాబోతున్నారనేది మీరు గమనించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు.